హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్లామర్ విత్ సాయిలక్ష్మి. సో ఈరోజు నేను యాగిరిగుట్ట టెంపుల్కి వచ్చామన్నమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో, ఫ్రెండ్స్ కమ్ కజిన్స్ ఆల్సో అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. యాక్చువల్లీ ఈరోజు ఏమైందంటే, మార్నింగ్ నేను పూజ చేసుకుంటూ మా కులదైవం నరసింహస్వామి అనమాట, సో అన్నం పెట్టుకున్నా నీ దర్శనానికి వస్తాను అని అలా అనుకుని జస్ట్ వచ్చి కూర్చున్నానో లేదో మా హస్బెండ్కి కాల్ వచ్చింది ఫ్రెండ్స్ నుంచి యాదగిరిగుట్ట వెళ్దామా అని. సో నేనైతే ఫుల్ హ్యాపీ, ఇలా దండం పెట్టుకున్నానో లేదో వెంటనే కాల్ వచ్చింది ఏంటి అనుకుని ఇంక అసలు 1 సెకండ్ కూడా ఆలోచించకుండా లెట్స్ గో అనుకున్నాము. సో ఫైనలీ వీఆర్ హియర్ అట్ యాదగిరిగుట్ట. భవ్య, సే హాయ్. హాయ్. సో షీఈస్ భవ్య రూప సిస్టర్స్ అండ్ మా హస్బెండ్ గ్యాంగ్ ముందెళ్తున్నారనమాట. మీకు విషయం చెప్పాలి, యాక్చువల్లీ వెళ్తుంటే ఒక ట్రాజడీ జరిగిందనమాట. ఒక టర్నింగ్ తీసుకునే దగ్గర లారీ చాలా హెవీ మెటీరియల్తో వస్తుంది, బట్ అది ఆ టర్నింగ్ చాలా స్పీడ్గా తిప్పడంతో అది సడన్గా పడిపోయిందనమాట. మేము జస్ట్ లారీ పక్కనే ఉన్నాము, ఇన్ కేస్ ఆ లారీ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్కి పడి ఉంటే మా మీద పడేది కార్ మీద. సో ఇంకా అక్కడ ట్రాజడీ ఇన్సిడెంట్ చూసి ఉరుకులు పరుగులు వేసుకుంటూ వెళ్ళి చూసాము ఏమైందా ఎలా ఉన్నారు డ్రైవర్ వాళ్ళు అని. బట్ గాడ్స్ గ్రేస్ ఏం అవ్వలేదు, బట్ వాళ్ళైతే చాలా కంగారు పడ్డారు. పాప మా డ్రైవర్ చాలా టెన్షన్ పడిపోతున్నారు. సో ఇంకా మన వాళ్ళందరూ వెళ్ళి వెంటనే ఆ లారీకి ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేసి అతన్ని బయటికి తీసుకొచ్చేసారనమాట. సో దిస్ వాజ్ లిటరలీ షాకింగ్. దేవుడు దర్శనం కానీ వెళ్తుంటే ఏంటి ఇలాంటి చూడాల్సి వచ్చింది అని కొంచెం టెన్షన్ అనిపించింది. బట్ మేము, మాకు ఏం అవ్వలేదు అండ్ ఆ లారీలో ఉన్న వాళ్ళకి కూడా ఏం అవ్వలేదు. So that's happy thing. Look at the lorry guys, chaala heavy load and ila glass break chesaru anamata. And darlo kundane place bhavya chupichindi, addri poyindi, awesome undi, aa footage kuda pedta. సో దారిలో వెళ్తుంటే భవ్య చెప్పిన ప్లేస్ ఇదే అనమాట, సురేంద్రపురి. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, చాలా బాగుంది. సో ఒక్కసారి అట్లా లోపలికి వెళ్ళి రౌండ్ వేసి చూసి వచ్చేసామన్నమాట. లుక్ ఎట్ ద శివ్ గైస్, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు. శివుడిని చూసినా, హనుమాన్ని చూసినా అండ్ సూర్యుడు కూడా ఉన్నట్టున్నాడు. సో అంతా చాలా చూడడానికి కళ్ళకి చాలా బాగుంది ఆ గ్రీనరీ మధ్యలో. యాదగిరిగుట్ట వెళ్ళి వచ్చేటప్పుడు ఆగుదామంటే యాక్చువల్లీ చీకటి పడిపోతుంది కదా, సో అందుకే వెళ్ళేటప్పుడే ఒక రౌండ్ వేసేసామన్నమాట. సో మీ అందరికీ కూడా చూపించేసేయాలి కదా విగ్రహాలు ఎంతెంత బాగున్నాయో, కళ్ళకైతే ఎంత బాగుందో చూడటానికి. అండ్ యా, సో ఒక డివోషనల్ ట్రిప్, ఇంత బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ అట్లా కార్లో జర్నీ చేసుకుంటూ ఒక మంచి వెదర్లో అయితే ఇంకా ఆసమ్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు ద మెయిన్ టెంపుల్ యాదగిరిగుట్ట. సో దారి పొడుక్కి రోడ్లో చూస్తే తిరుపతిలో మనకి కనిపిస్తాయి కదా ఓంకారంతో అండ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి నామాలతో, సో ఆ టైప్లో పెట్టారనమాట. ఇక్కడ దేవస్థానం బస్సులు కూడా ఉన్నాయండి, సో కొండపైకి వెళ్ళడానికి. యాక్చువల్లీ ఇక్కడ వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి మనం కొండ దగ్గరికి. సో ఇలా మన తిరుపతిలో ఉన్నట్టే బస్సులు కూడా పెట్టారు. సో మనం కొండపైకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. యాక్చువల్లీ నాకు ఆ విజువల్ మిస్ అయ్యింది, ఎందుకంటే మేము ఫ్రెండ్స్ ఫోన్లో అది తీస్తూ ఉన్నాం అనమాట. సో నాకు ఆ వీడియోస్ కంపైల్ చేయడం కుదరలేదు. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో నేను తెలంగాణ ఎలక్షన్స్ ముందు తీసాను అనమాట. సో వెరీ లేట్ పోస్ట్ అండి, ఎందుకంటే ఈ మధ్య కొంచెం నాకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. సో లాంగ్ వీడియోస్ చేయడం అనేది చాలా కష్టమైపోయింది. సో యా, ఫైనలీ ఆ ప్లేస్కి ఎంటర్ అయిన తర్వాత ఆ వైబే వేరే ఉంటుంది. దిస్ ఈజ్ ద అల్టిమేట్ వ్యూ గైస్, నేను చెప్తున్నా కదా కొండెక్కేటప్పుడు కూడా బాగుంటుంది అని. సో ఆ కనపడే రోడ్స్లో నుంచి మనం కొండెక్కుతాం అనమాట. సో ఇట్స్ ఎ క్రేజీ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ దీస్ డేస్, సో బ్యూటిఫుల్. ఈ ట్రిప్ మేము అప్పటికప్పుడు అనుకోవడం బట్టి ఎవరూ లంచ్ చేయలేదన్నమాట. సో అనుకోగానే రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. సో అందుకని చెప్పి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే తినాలని డిసైడ్ అయ్యాము. సో అక్కడ టిఫిన్స్ ఉంటే అవి తినేసి దెన్ లోపలికి వెళ్ళాము. సో ఈ కోతి చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఆడుకుంటుందో, పాపం గ్లాసెస్ అని చింపుకుంటూ కూర్చుంది. సో ఇట్ వాజ్ రియలీ క్యూట్ విజువల్, సేమ్ మనం యూజ్ చేసినట్టే హ్యాండ్స్తో గ్లాసెస్ చింపుతుంది అనమాట. అందుకే కోతి నుంచి మనిషి వచ్చాడంటే దిస్ ఈజ్ అ లైవ్ ఎగ్జాంపుల్ కదా. నిజంగానే మనం కూడా అట్లే బిహేవ్ చేస్తుంటాము. సో ఫైనలీ ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట గుడి దగ్గరికి వెళ్ళడం. సో ఇది ఇలా ముఖద్వారం ఉంది, సో అందులో నుంచి వెళ్ళాలన్నమాట. సో మా రథసారథులు ముందు వెళ్తూ ఉన్నారు, వెనకాల మేము వెళ్తున్నాము.
యాక్చువల్లీ దర్శనం చాలా స్పెషల్గా ఉండడానికి మా హస్బెండ్ కేటీఆర్ గారి రిఫరెన్స్ యూజ్ చేశారనమాట. సో దేవస్థానం వాళ్ళు డైరెక్ట్గా ఒక గైడ్ని పంపించారు. సో మేము ఎక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట. ఇట్ వాస్ సో హ్యాపీ, సో మెమరబుల్ అనమాట. అండ్ ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయండి. సో ఫైనలీ వీఆర్ క్లైంబింగ్ టు ద టాప్ ఆఫ్ ది టెంపుల్. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అట్లా అయిపోయింది కాబట్టి ఇట్స్ సన్సెట్ టైం. విజువల్ అయితే అద్దరిపోయింది అండ్ ద వైబ్ ఈజ్ రియల్లీ నైస్. సో మీరే చూడండి. ఇక మా భవ్య ఏం చెప్తుందంటే, యాక్చువల్లీ త్వరగా వీడియోస్ తీసుకుంటే ఫోన్ ఆ గైడ్కి ఇచ్చేద్దాము, లోపలికి అలో చేయరంట అని చెప్తుందనమాట. మీకు కనపడే గోల్డ్ లైన్ అంతా శివుడ్ టెంపుల్ అనమాట అక్కడ అది. అండ్ కనపడే సిమెంట్ అంతా యాదగిరి నరసింహస్వామి ఉండే టెంపుల్. సో ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాము. లుక్ ఎట్ ద ఆర్కిటెక్చర్ గైస్, ఇట్స్ అమేజింగ్. అండ్ వెనకాలంతా గోల్డెన్ లాగా ఉంది. అండ్ లుక్ ఎట్ ది స్కై, ఇట్స్ బ్యూటిఫుల్. ఫోన్స్ ఇచ్చేయాలంట గైస్. సో మేము ఫోన్స్ డిపాజిట్ చేసేసి దర్శనానికి వెళ్ళొస్తున్నాము. సో దర్శనం నుంచి వచ్చాక మీకు మరిన్ని విశేషాలు చెప్తాను. అండ్ ఇదైతే మా హస్బెండ్ విఐపి దర్శనం నుంచి తీసుకెళ్తున్నారనమాట, కేటీఆర్ నుంచి రిఫరెన్స్. గైస్ ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. కరెక్ట్గా వస్తుంటే సన్సెట్ వ్యూ అద్దరిపోయింది. లుక్ ఎట్ దిస్ గైస్, దాట్స్ అన్డౌటెడ్లీ ద బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ కదండి. సో టెంపుల్ అండ్ ద సన్సెట్ చాలా అంటే చాలా అమేజింగ్ అనిపిస్తుంది అనమాట. మో లోపలికి వెళ్తే ఒక గోల్డెన్ వరల్డ్ అన్లాక్ చేసినట్టుందనమాట. అమేజింగ్, చాలా బాగుంది. అంతా సెంట్రలైజ్డ్ ఏసి అండ్ నిజం ఒక గోల్డెన్ ప్రపంచంలోకి వెళ్ళినట్టే ఉంది. సో దర్శనం అయ్యాక ఏం చేయాలి, ఫోటోషూట్ పెట్టుకోవాలన్నమాట. అంతే కదా, సో అలాంటి బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నప్పుడు ఒక్క ఫోటో ఒక్క మెమరీ అనిపిస్తుంది. Guys, today, credit goes to Hari అన్నమాట. మార్నింగ్ దేవుడు లాగా కాల్ చేసి యాదాద్రి వెళ్దామా అన్నాడు. ఇంకా పాపం మా ఆయన్ని కూడా నేను ఏం అడగలా, లెట్స్ గో అన్నా. సో మా కులదైవం అనమాట అండి లక్ష్మీ నరసింహస్వామి. సో ఫస్ట్ టైం వచ్చాము యాదగిరిగుట్ట, హైదరాబాద్కి దగ్గరలో. చాలా హ్యాపీగా ఉంది, గుడి కూడా చాలా బాగుంది. మేబీ మనం అప్పుడప్పుడు వస్తుండొచ్చు కదా వీకెండ్స్లో అలాగా, సో ఎనీ సాటర్డేస్ అలా రావచ్చు. సో నేనైతే చాలా హ్యాపీ, థ్యాంక్ యూ మేబీ ఈరోజుకి తీసుకొచ్చినందుకు ఓపిక్గా. సో డిస్క్లైమర్ ఏంటంటే, ఇలాంటి ప్లేస్లో అందరు ఫోటోషూట్ తీసుకుంటూ ఉంటారనమాట, బట్ కోతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దర్శనం చేసుకుని వచ్చేస్తాం కాబట్టి చేతిలో ప్రసాదాలు ఉంటాయి కదా, అవి లాక్కెళ్ళడానికి చాలా వైల్డ్గా మీద మీదకి వస్తున్నాయి అన్నమాట. సో దాట్ వాజ్ ఆల్ అబౌట్ ఆ ట్రిప్ టు యాదగిరిగుట్ట అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలుసున్న ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. సో దాట్ వీ కెన్ బిల్డ్ అవర్ కమ్యూనిటీ మచ్ స్ట్రాంగ్. మీరు ఆ మాత్రం సపోర్ట్ చేసి ఎంకరేజ్మెంట్ ఇచ్చారనుకోండి, నేనైతే రెచ్చిపోయి వీడియోస్ చేస్తానన్నమాట. సో యా, అంటిల్ మై నెక్స్ట్ వీడియోస్ స్టే ట్యూన్ టు మై ఛానల్, కీప్ స్మైలింగ్ అండ్ బై బై.